Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మెడలో స్టాన్ఫర్డ్ బోర్డు ఒకటి, లోకేష్ మానసిక స్థితి పేరు ఇదే. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను టార్గెట్ చేస్తూ నిత్యం విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో టీడీపీ నేతలు జగన్ సర్కార్ టార్గెట్గా చేస్తున్న విమర్శలకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబును, లోకేష్ను మాత్రం వదలకుండా విమర్శిస్తున్నారు. ఇక తాజాగా లోకేష్ అనే అజ్ఞాని మూర్ఖుడు స్థాయికి మించిన వ్యాఖ్యలతో చెలరేగిపోతున్నాడు అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. ఇలాంటి ఉన్మాదులను డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్కు లోనైన వారిగా సైకాలజీ అభివర్ణిస్తూ ఉందని విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. వారు ఏమీ తెలియకుండా ప్రపంచాన్ని కాచి వడపోసిన భ్రాంతిలో జీవిస్తున్నారని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి. పైగా మెడలో స్టాన్ఫోర్డ్ ట్యాగ్ ఒకటి అంటూ తనదైన స్థాయిలో టార్గెట్ చేశారు. ఇక అంతకుముందు లోకేష్ను టార్గెట్ చేస్తూ ఎవడబ్బా సొమ్మని నీకు తెలుగు నేర్పించిన టీవీ సీరియల్ రైటర్కు విఐపీ లాంఛనాలతో లక్షల ప్రజాధనాన్ని జీతభత్యాల క్రింద దారపోసావు లోకేషా అంటూ ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. ఇందులో ప్రజాసేవ ఏమైనా ఉందా అంటూ నిలదీశారు. అలాంటి నువ్వు ప్రభుత్వ సలహాదారుల గురించి మాట్లాడడం ఏంటి, దొంగే దొంగ అని అరిచినట్లు అంటూ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో ప్రభుత్వ సలహాదారుల విషయంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఇక చంద్రబాబు హయాంలో బల్లికి 3,000, ఎలికకు 10,000 అంటూ పాత పేపర్ క్లిప్పింగ్స్ను చంద్రబాబు హయాంలో చంద్రబాబు దుబారా ఖర్చులను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన విజయసాయిరెడ్డి అవినీతి దుబారా అరాచకం వల్ల అప్పులు పెరిగాయని మాజీ మంత్రి యనమల చేసిన వ్యాఖ్యలను చంద్రబాబును ఉద్దేశించాయంటూ సైరా పంచ్ వేశారు. సొంత పార్టీ వాళ్లే అవినీతి దుబారా వల్ల అప్పులు పెరిగాయని గుర్తు చేస్తూ ఉంటే బాధగా ఉండదా అండి అంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా సాయిరెడ్డి సైరా పంచ్ వేస్తూ పోస్ట్ చేశారు. ఇక అంతకుముందు 4 దశాబ్దాల పచ్చ పార్టీకి ఏ గతి పట్టించారు బాబు అంటూ చంద్రబాబు టీడీపీని సర్వనాశనం చేస్తున్నారని వ్యాఖ్యానించారు విజయసాయిరెడ్డి. నీ వెనుక ఎవరూ లేరని తెలిసి కూడా పెట్రోల్ ధరలపై సైకిల్ ర్యాలీకి పిలుపునిచ్చావు చంద్రబాబు అని పేర్కొన్న విజయసాయిరెడ్డి, ఒంగోలులో కార్యకర్తలు దొరక్క సైకిల్కు 300 రూపాయలు ఇచ్చి పిల్లల్ని వీధిలోకి తీసుకొచ్చారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు లేరని, పార్టీ ఉనికి లేకుండా పోతుందని పదే పదే విజయసాయిరెడ్డి టీడీపీ మనుగడను ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇక ఎవరూ లేక స్టూడెంట్స్తో సైకిల్ ర్యాలీకి రెడీ అయ్యారని, ఇదేం పని అని పోలీసులు పంపేశారని పేర్కొన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వాట్ ఏ షేమ్ అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.